అమరవీరుల స్ఫూర్తితో పాలన సాగిస్తున్నామన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత రాష్ట ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తోందన్నారు. రాబోయే రోజుల్లో కరువు అనేది లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అహింసాయుతంగా పోరాటం చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము. తెలంగాణ జాతి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత అకురింటంత దీక్షతో మొక్కవేని ధైర్యంతో తెలంగాణ జాతికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించి పెట్టి 4 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటం మీద ఒక గొప్ప రాష్ట్రంగా ఆవిష్కరించిన సన్నివేశాన్ని ఇవాళ మనం మాటలో చెప్పుకోవాల్సక్కర్లేదు. అవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సత్యాలుగా ఈ సందర్భంగా